ಇದನ್ನೇ ಕಾಪಿ ಕೊಡ್ತೀರಿ ಇಲ್ಲಿ. ಅಡ್ರೆಸ್ ಈ ಥರದ ಗಾಟೆ ದೀಪಕನ ಅನುಗ್ರಹ
ఉన్నావు నువ్వు సార్ ఇటు తీర్చేద్దాం అన్న ఇచ్చేసే తీర్థం అన్న అన్న శతమానం భవతి శతంద్రియ ఆయుష్యేంద్రియ అర్చద ప్రాంతద ప్రియ మేధాసో అర్చద అర్చద శబ్దవత్రగ పురణవృణ దుష్పర్చద అర్చద ప్రాంతద పరణేర్గా పద పుష్పాయాస్త పుష్పిణే బృహస్పతి ప్రసూదా స్థానో మంధన్ ప్రగోహద ఆశిస్
అట్లే ఉండు శరత్, లేవకు. అందుకే ప్లేస్ ఇచ్చిన, నువ్వు కాబట్టి ఇచ్చిన. హడావిడి చెప్పారు. రోలింగ్ లక్ష్య ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ముహూర్తం షాట్. అన్నా ఒక్క నిమిషం తీసుకో. ఇద్దరు ఉన్నారు డైరెక్ట్
రైట్ తమ్ముడు అయ్యిందా బాబాయ్ కూర్చో ఏంటి తమ్ముడు ప్రాబ్లం ముందర ఎవరన్నా సార్ మళ్ళా సార్ చేయండి సార్ ఇంకోసారి చేయించుకున్నా ఇప్పుడే సూపర్ అన్నారు సార్ డబుల్ సూపర్ చెప్పండి వెరీ సక్సెస్ఫుల్ ఈ సంవత్సరం దిగ టాప్ పరంపర సరే ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అడేనా బుల్టిన్ ఇట్లా ఒక్క నిమిషం ఓకేనా లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్లో మా ఫస్ట్ మూవీ ముహూర్తానికి వచ్చి మమ్మల్ని అభినందనలు కూడా మనస్ఫూర్తిగా కౌగులు తెలియజేసుకుంటాం ఇది మా ఫస్ట్ మూవీ ఎప్పుడు మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరూ ఆశీస్ కావాలనుకుంటున్నాను సార్ గట్టిగా డైరెక్టర్ వెంకట్ మంచి స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను పెట్టుకో గుడ్ మార్నింగ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇట్ వాస్ గ్రేట్ యూ షోడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టుడే అండ్ ఈరోజు చాలా పెద్ద రోజు మా అందరికీ శేష్కి శివానికి సార్ సత్యబాబు గారికి బికాజ్ ఈ టూ స్టేట్స్ అనే ప్రాజెక్ట్ నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత నేను తీసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా ఎలా చేయాలని చాలాసార్లు స్క్రిప్ట్ రాసుకున్నాం ఎందుకంటే దీన్ని అడాప్ట్ చేయడం అంత ఈజీ కాదు తెలుగులోకి అప్పుడు కొనగ రెస్టారెంట్ అయిన చైతన్య కొట్టాల శివ గారి రెస్టారెంట్ అయిన మధుని మేము మా టీంలో తీసుకోవడం జరిగింది
ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక కొత్త టీంతోనే ఇది సాధ్యం అవుతుందని మేము ఎప్పుడు అనుకున్నాం. అలాగే స్టార్ క్యాస్ట్ కూడా అలా ఎంచుకోవడం జరిగింది. కొత్త అని కాదు ఫ్రెష్ అని. లైక్ ఐ ఫెల్ట్ శేషు ఈజ్ ఆల్వేస్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ యాజ్ ఆల్వేస్. అండ్ హీరోయిన్ గురించి చూస్తున్నప్పుడు కూడా నేను 2-3 సార్లు శివాని గారిని బయట చూడడం జరిగింది. అప్పుడు అనుకున్నాను లైక్ ఒకసారి అప్రోచ్ అయ్యి చూద్దాము లైక్ ఎలా రోల్లో ఇంట్రెస్ట్ ఉంటుందో లేదా అని. బట్ వెన్ ఐ అప్రోచ్ దర్ షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ ద క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. థ్యాంక్ యూ జీవిత గారు, రాజశేఖర్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దిస్. అండ్ ఎస్పెషలీ ఐ షుడ్ థ్యాంక్ ఫ్యూ పీపుల్ మోర్, లైక్ ఎంఎస్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ కుమార్ గారు, వివేక్ గారు ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అండ్ యూనో అనుపన్న ఈజ్ ఆల్రెడీ గివెన్ 3 ట్యూన్స్ ఫర్ దిస్ ఫిలిం అండ్ దే ఆర్ రియల్లీ ఎక్స్ట్రాఆర్డినరీ. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ టుడే మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ హావ్ కమ్ హియర్, లైక్ మై గురు వి వినాయక్ గారు హాస్ కమ్ అండ్ బ్లెస్డ్ మీ, రాఘవేందర్ రావు గారు, రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐ థింక్ ఐ కెన్ డూ అ గుడ్ జాబ్ విత్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. First of all, thank you for being here. Venkat's a dear friend. Venkat naku prana snehitu. Dear friend better than kani. Regardless, naku actually oka true blue romantic comedy, oka true blue love story cheyadam, you know, general ga and naku cheppadu na friends andaru ni thrillers lo chusaru eppudu love story chodaledu chesthe baaguntundani avaru. And వెంకట్ ఇంత ఫ్రెష్ స్టోరీతో అప్రోచ్ అవ్వడం అండ్ వెంకట్ అడాప్ట్ చేసుకొని రైటింగ్ టీము వెంకట్ కలిసి అడాప్ట్ చేసిన ఫ్రెష్నెస్, ఒరిజినల్ తీసుకొచ్చిన ఫ్రెష్నెస్ బాగా నచ్చింది. నాకు ఒరిజినల్ ఎంత నచ్చిందంటే నేను ప్రసాద్ ఎంఎస్లో 3 టైమ్స్ చూశాను. అటువంటిది దానికి కొత్త స్పిన్ ఇచ్చి తెలుగు వాళ్ళకి నచ్చేలాగా అడాప్ట్ చేయడం నాకు బాగా నచ్చింది. అండ్ వెంకట్కి నాకు డిస్కషన్స్లో శివాని వాజ్ సార్ట్ ఆఫ్ ప్లాన్ ఏ అన్నమాట. So, and, you know, I'd always thought she had great energy and she's really beautiful and really talented and very expressive. Maybe film family kind of thing. But, so, I'm really glad that she's making it with me. Most importantly, నేను హ్యాపీ కూడా దేవి అంటే ఒక ఫ్రెష్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వచ్చిందండి. అంటే అందరూ ఫ్రెష్ ఫ్రెష్ అని అంటారు కానీ నేను అట్లీస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు ఎక్కడైనా పట్టైనా నేను చేసిన ప్రతి సినిమా కూడా ఫ్రెష్నెస్ మాత్రం ప్రత్యేకంగా ట్రై చేస్తున్నాను మీకు తెలుసు. సో ఆ నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ప్రొడ్యూసర్ గారు హ్యాస్ ట్రస్టెడ్ మీ అండ్ ట్రస్టెడ్ ద టీమ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. హ్యాపీగా ఉంది ఈ ప్రాజెక్ట్ చేయడం బికాజ్ లైక్ నేను 2 స్టేట్స్ అనే మూవీ చూశాను. వెరీ గుడ్ మూవీ అని అంటే మంచి మ్యూజిక్ స్కోప్ ఉన్న మూవీ. బట్ వెంకట్ ఎప్పుడైతే నాకు నరేట్ చేశాడో డెఫినెట్గా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అండ్ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ లైక్ ఎంటర్టైన్మెంట్ పార్టీ కానీ లేకపోతే డెఫినెట్లీ ఒక మంచి మూవీ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒక మంచి ఎనర్జెటిక్ థీమ్తో వర్క్ చేయడం అండ్ ఇది శివాని లాంచింగ్ మూవీ అవ్వడం ఇట్స్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. శివాని లాంచింగ్ అవ్వడం అండ్ షీస్ అ వెరీ గుడ్ షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అడ్విశేష్ అంటే కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. అండ్ ఒక మంచి ప్యాషనేట్ అండ్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ సత్యబాబు గారు అండ్ పీపుల్ మీడియా విశ్వ సార్ అండ్ వివేక్ సార్ ఒక మంచి టీంతో వర్క్ చేయడం ఇది చాలా పాజిటివ్ బజ్ ఉంది. లైక్ పాజిటివ్ వీఆర్ ఫీలింగ్ ద పాజిటివ్ వైబ్స్ ఇప్పుడే కూడా. అండ్ రీసెంట్గా సాంగ్స్ కూడా కంపోజ్ చేసాం, కేమ్ అవుట్ వెరీ వెల్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ హోప్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి మేము అసోసియేట్ అవడం ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెరీ హ్యాపీ సత్యబాబు గారితో కలిసి పనిచేయడం. అలాగే విశేష్ గారితో ఇది మన 2వ సినిమా గూడచారి తర్వాత. సో గూడచారి ఎంత హ్యాపీగా జరిగిందో మాకు తెలుసు. సో ఇది కూడా అంతే బాగా జరుగుతుందని ఆశిస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇది విశ్వప్రసాద్ గారు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశేష్, I look forward to capturing you guys and
Pedro Bro. Thank you for trusting me with your movie. Yeah. All right. And that's it. Thank you very much. అండ్ ఈ సబ్జెక్ట్ గురించి ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నావెల్ వచ్చిన ద వెరీ ఫస్ట్ డే హీ కేమ్ టు మీ బ్రో మనం దీన్ని సినిమా చేయాలంటే తర్వాత ఇట్ కేమ్ ఇన్ హిందీలో వచ్చేసింది వినిపించట హిందీలో వచ్చింది అండ్ దెన్ తను సబ్జెక్ట్ నమ్మి హీ టుక్ ద రైట్స్ అండ్ దాన్ని ఎలా మనం తెలుగు అడాప్ట్ చేయాలని చాలా చక్కగా చేసాము అండ్ ఈ ప్రాజెక్ట్ని ఇంతవరకు తీసుకురావడానికి ఫస్ట్ సత్యబాబు గారు మా ప్రొడ్యూసర్ గారు వెరీ న్యూ ప్రొడ్యూసర్ బట్ హీ హాజ్ ఎ వెరీ గుడ్ టేస్ట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ షూర్ హీ విల్ బి ఎ వెరీ బిగ్ డైరెక్టర్ బి ఎ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ సూన్ అండ్ ఐ థ్యాంక్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ వివేక్ గారు బిహాఫ్ పీపుల్ మీడియా విశ్వప్రసాద్ గారు థ్యాంక్ ఎవ్రీవన్ వెరీ బిగ్ హిట్ అండ్ శేషు అండ్ శివన్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు పీపుల్ లైక్ ఫీల్ వాట్ లవ్ ఈస్ నెక్స్ట్ 6 మంత్స్ స్క్రిప్ట్ తెలుగులోనే రాశాడు అండి అందరికి నమస్కారం థ్యాంక్ యూ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంత బాగా మా ఓపెనింగ్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి అండ్ టూ స్టేట్స్ మా సినిమా ఫస్ట్ థ్యాంక్స్ టు వెంకట్ తనే నన్ను ఫస్ట్ నుంచి అప్రోచ్ అయ్యారు అండ్ హీ ట్రస్టెడ్ ఇన్ మీ సో మచ్ ఇంతవరకు నేను ఎప్పుడు అంటే ఫస్ట్ మూవీ నాది అండ్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ నేను చేయగలుగుతా నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చినందుకు సో మచ్ అండ్ యా వెంకట్ అండ్ చైతన్య ఇద్దరు వచ్చారు ఫస్ట్ నన్ను కలవడానికి అండ్ దెన్ శేష్ గారు హాస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీట్ నా అండ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ హిమ్ పెద్ద ఆయన అందుకని అవసరమా సో ఇంకా అనూప్ గారితో వర్క్ చేయడం కూడా ఐమ్ వెరీ ఎక్సైటెడ్ నాకు చాలా రోజు నేను ఎన్నో ఏళ్ళ నుంచి తెలుసు సో ఐ ఆల్వేస్ లవ్ యూ మ్యూజిక్ అండ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ అండ్ మా ప్రొడ్యూసర్ గారు నాకు చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ అండ్ మంచి డైరెక్టర్గా దొరికారు నన్ను ఒక ప్రిన్సెస్ లాగా బాగా చూసుకుంటున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఫర్ ద రిలీజ్ అండ్ మీ అందరికీ నచ్చుతాను మా సినిమా చాలా నచ్చుతుంది అని హోప్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ క్లాప్ అండ్ మా నేను చెప్పాలా మా ఓపెనింగ్కి రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారు వినాయక్ గారు వచ్చి క్లాప్ స్విచ్ ఆన్ అండ్ ఫస్ట్ షాట్ తీశారు క్లాప్ రాజమౌళి గారు పుట్టారు స్విచ్ ఆన్ రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్ రాఘవేంద్రరావు చేశారు అండ్ కృష్ణరాజు గారు స్విచ్ ఆన్ చేశారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ నాకు ఒక డ్రీమ్ లాంచ్ లాగా ఇంతమంది పెద్దల మధ్య ఇలా జరిగినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్స్ టు మమ్మీ అండ్ డాడీ నన్ను యాక్ట్ చేయనిస్తున్నందుకు అండ్ ఫర్ సపోర్టింగ్ మీ యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో అండ్ నా చెల్లి కూడా ఫర్ గెటింగ్ మీ డ్రెస్డ్ అండ్ ఫర్ హెల్పింగ్ మీ అండ్ మై హోల్ టీమ్ థ్యాంక్ యూ అన్న ఒక గ్రూప్ అన్న అక్కడ రన్నింగ్ సరే తాగు ఓకే తీసుకో ఇప్పుడేనా తీసుకురా దుర్తులేవు మన గిఫ్ట్ డాక్
డైరెక్టర్గా ఉన్నప్పుడు రెండు చెల్లెలు ఒకటి శివాని ఒకటి మా హీరోయిన్ మా ఫ్యామిలీ హీరోయిన్ మా హీరో మా ఇంకో హీరోయిన్ వీళ్ళిద్దరూ కలిసి కెరీర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో మా హీరోయిన్ తప్పకుండా సెన్సేషన్ హీరోయిన్ అవుతుంది ఈ రోజుకి. మళ్ళీ ఈ రోజుకి అందరూ మెచ్చుకునే పెద్ద హీరోయిన్ తీసుకెళ్ళి.